అందరికీ శుభోదయం. నేను మీ నాని. ప్రత్యేకించి ఈ వీడియో పెడతానికి ముఖ్య కారణం, నిన్న రాయలసీమ జేఏసీ అంట పవన్ కళ్యాణ్ గారి పర్యటనని అడ్డుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ద్రోహి అని చెప్పి ఒక నోటు తీసుకుని అక్కడ పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. సరే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ద్రోహి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో మీరు రాయలసీమ వాసులు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు, ఎంత పర్సంటేజ్ ఓట్లు వేశారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారు అని మనం ఒకసారి మనం గమనించుకుంటే, రాయలసీమ ప్రజల్ని కాని, నేను ఒకటే చెప్తున్నా, నేను కృష్ణా జిల్లాలో జన్మించా అంతే తప్ప నాది కృష్ణా జిల్లా, మీది రాయలసీమ, మాది తెలంగాణ, మీది తెలంగాణ అనే మనస్తత్వం నాకు లేదు. కాబట్టి రాయలసీమైనా మనదే, కృష్ణా జిల్లా అయినా మనదే, నెల్లూరు జిల్లా అయినా మనదే, విశాఖ జిల్లా మనదే, ఎవరి అందరం మనం భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశీయులు. మన ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ మనకు అభివృద్ధి చెందటం ముఖ్యం అంతే తప్ప రాయలసీమ వాళ్ళు వ్యక్తులు, నేను కృష్ణా జిల్లాలో జన్మించాను కదా అని రాయలసీమ వ్యతిరేకమనేం కాదు. రాయలసీమైనా మనదే, మన ప్రజలే, ఎవరైనా మనోళ్ళే, ఎక్కడ అభివృద్ధి చెందా మన రాష్ట్రానికి మంచిది, మనకే మంచిది. ఇది ఒక పాయింట్ అయితే, ఇది ప్రత్యేకించి రాయలసీమ గొప్పతనం మనం చెప్పుకుందాం. రాయలసీమ అంటే మరి సినిమాలో చూసా ఏమో తెలియదు కానీ, ఒక రాయలసీమ అంటే ఎక్కడలేని ఉత్తేజం వచ్చింది. రాయలసీమ వెళ్తే మనం ఇలా తిప్పాలనిపించింది, ఎరా మేము రాయలసీమ వచ్చాంరా, ఇక్కడ వచ్చాంరా, సీమలో వచ్చాంరా, సీమ వచ్చాంరా, ఒక గొప్పతనం. మరి అది రాయలసీమలో ఉన్న నీటి గొప్పతనమా, రాయలసీమలో ఉండే ప్రజల గొప్పతనమా, రాయలసీమ నేల గొప్పతనమా, అది మనం అది చెప్పలేం. సినిమాల వల్ల వచ్చిందా లేదా రాయల వారి చరిత్ర వల్ల వచ్చిందా, ఆయన ఒక విధంగా చెప్పలేం. రాయల వారి చరిత్ర, రాయలసీమ అంటే ఒక గొప్పతనం, ఒక గొప్ప, ఒక నేల, ఒక ఉత్తేజపరిచే నేల అనే ఒక పేరు ఉంది. మనం బుక్లో చదువుకున్నా ఏమైనా చదువుకున్నా రాయలసీమ గొప్పతనం ఉంది. రాయలసీమ నుండి మనం ఇన్ని దశాబ్దాలుగా చూసుకుంటే సుమారుగా 6 ముఖ్యమంత్రులు వచ్చినట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మరణించిన రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ, నీలం సంజీవ రెడ్డి గారు కానీ, దామోదర్ సంజీవ గారు కానీ, కిరణ్ కుమార్ గారు కానీ ఇలాగా సుమారుగా 6 వచ్చారు. రాయలసీమ గొప్పతనం అది. ఒక 6 ముఖ్యమంత్రులు ఒక ఆ ప్రాంతం నుంచి అయ్యారంటే ఒక విధంగా చెప్పాలని గొప్పతనం అని చెప్పాలి. ఒక నాయకులు, అంత బలమైన నాయకులు అక్కడ నుంచి అయ్యారంటే రాయలసీమ గొప్పతనం. రాయలసీమ అభివృద్ధి చెందలేదు వీళ్ళ వలన అంటారా, అనేక మంది మంత్రులు వచ్చారు వీళ్ళ వల్లనే రాయలసీమ అభివృద్ధి చెందలేదు అంటారా, ఇది ఒక పక్కన పెడదాం. రాయలసీమ ప్రజలు ఒక గొప్పతనం నేను చెప్తా. రాయలసీమ ప్రజలు ఒక గొప్పతనం నేను చెప్పేది ఏంటంటే, రాయలసీమ ప్రజలు చైతన్యం లేదంటారా, అవివేకులు అంటారా, కాదు. రాయలసీమ ప్రజలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని, ఇబ్బందులు కలిగినా కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు, అది వాళ్ళ గొప్పతనం. ప్రత్యేకించి రాయలసీమ ప్రజలు ఒక గొప్పతనం అని చెప్పాలంటే, వాళ్ళని కొంతమంది నాయకులు కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తున్నారని తెలుసు, వాళ్ళని బానిసలుగా చూస్తున్నారు చాలు, బానిసలుగా చూస్తున్నారని తెలుసు. ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళ రాయలసీమ వెనకబడుతుంది ఈ కొంతమంది నాయకుల వలన అని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎందుకంటున్నారంటే, మన రాయలసీమ బిడ్డ, మన వ్యక్తి, మన రాయలసీమ బిడ్డ అనే గౌరవంతో వాళ్ళని మీరు కింద కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తున్నా కానీ వాళ్ళని మిమ్మల్ని గెలిపిస్తున్నారు, అది వాళ్ళ గొప్పతనం. రాయలసీమ వారి ప్రజల గొప్పతనం. ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది నాయకుల్ని ఇంత గొప్ప గొప్ప స్థానాల్లో తీసుకెళ్లారు అంటే అది రాయలసీమ ప్రజల ఒక గొప్పతనం, ఆ రాయలసీమ నేల ఒక గొప్పతనం. ఇంకొక భాగంకి వెళ్తే, కొంతమంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ రాజకీయ రాయలసీమ వ్యతిరేకం అంటున్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఒక స్టాండ్ అంటూ ఏముండదు, ఏ ఎండకి ఆ గొడుగు పడతారు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం గొడుగు పడతారు అనమాట. ఇలాంటి నాయకుల వలన, అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి నాయకుల వలన రాయలసీమ అభివృద్ధి చెందట్లేదని నా అభిప్రాయం. అయితే వీళ్ళకి ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓట్లు వేయలేదు,
సీట్లు ఇవ్వలేదు. ఆయన మీకు రాజకీయ రాయలసీమ వ్యతిరేక. ఏ విధంగా రాయలసీమ వ్యతిరేక పవన్ కళ్యాణ్? మీకు ఒక పిల్ల ఒక పాపకి అలా అన్యాయం జరిగితే ఆ పాప విషయంలో ఆ సంఘటన బేరే ఆ సంఘటన గురించి ప్రస్తావించడానికి అక్కడ వచ్చి ఆ పాప మరణానికి మద్దతు తెలపడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే దాన్ని మీకు ఏ విధంగా మీకు దాని గురించి మాట్లాడరు, దాని గురించి స్పష్టమైన వైఖరి చెప్పరు. మీ నాయకులు అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడి అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. మరి ఆ నాయకులకు కూడా మీరు సమాధానం చెప్పాలి కదా, ఆ నాయకులను కూడా అడగాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ పాప పర్యటన మీద వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వ్యతిరేకాలు అవుతాడబ్బా. మీకు స్పష్టంగా మీరు ముందు స్పష్టమైన అసలు ముందు రాయల్ అందరినీ అభిమానించి వాళ్ళని వాళ్ళ నాయకుల్ని గెలిపించుకున్న రాయలసీమ ప్రజల వలన రాయలసీమ అభివృద్ధి చెందలేదా? లేదా ఇన్ని దశాబ్దాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రులు అనేక విధాలుగా రాష్ట్రాన్ని ఏలిన నాయకులు వలన అభివృద్ధి చెందలేదా? లేదు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గొడుగు పట్టే మీలాంటి వలన రాయలసీమ అభివృద్ధి చెందలేదా? దేని వలన రాయలసీమ అభివృద్ధి చెందలేదు? దీని మీద మీరు స్పష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా, ఆయన విధానం చెప్తా. ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయాలు వద్దంటాడు. ఈయన ఇప్పుడు ఈ రాజకీయాల్లో ప్రజల్ని తొక్కి పాలిస్తానని చెప్పి నాయకులు అంటే అక్కడ చెప్పి కేంద్రంలో ఒక మాట చెప్పి ఇక్కడ ప్రజలకు వచ్చి మేము ఎక్కడో మాట చెప్పి ఇలాంటి నాయకుల్ని ప్రజలు అభిమానిస్తుంటే అలాంటి నాయకులకు ఓట్లేస్తుంటే ఈయనేమో ముక్కుసూటికి వెళ్తాను ముక్కుసూటిగా పోతాను అని చెప్పి ఉన్నది ఉన్నట్టు వాసన కొండబద్దని చెప్పేస్తాడు జనానికి. ఈయనతో వచ్చిన చావదే సీఏ బిల్లు గురించి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ ఓట్లు ఎక్కడ ముస్లిం మైనార్టీ వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి అంటే అసలు సీఏ అంటే ముస్లింలకు ఇబ్బంది అని జనాల్లో రాజకీయ నాయకులు అనేక కొంతమంది ప్రతిపక్ష పార్టీలు దాన్ని ముస్లింస్కి వ్యతిరేకంగా చూపించి బూచీగా చూపిస్తున్నారు వాళ్ళ పబ్బం గడుపుంటాకి. మన మైనార్టీ సోదరులకి కొంతమందికి కానీ ఆ సీఏకి వెళ్ళే కొంత పర్సంటేజ్ ఓట్లు కానీ ఆ సీఏ ఏంటి ఎన్ఆర్సీ అంటే ఏంటి వీటి గురించి స్పష్టమైన అవగాహన కూడా లేదు. వాళ్ళ పెద్ద వాళ్ళ మత పెద్ద కానీ వాళ్ళ పెద్ద కానీ చెప్తే దాన్ని తూచ తప్పకుండా ఆయన మీద గౌరవంతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప దాని మీద స్పష్టమైన వైఖరి కింద స్థాయిలో అయితే లేదు. ఆ బిల్లు గురించి ఈయన నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిక్కచ్చిగా నేను ఆ సీఏ గురించి నేను స్పష్టమైన వైఖరి ఇస్తాను మీరు ఎవరైనా నన్ను అడగండి సమాధానం దాని గురించి చెప్తానని ఇంత గొప్పగా ఇంత మాట్లాడే వ్యక్తి ఉంటే సీఏ గురించి కేంద్రంలో ఒక మాట మాట్లాడి మీకు ఇక్కడికి వచ్చి మీకు హ్యాండ్ ఇచ్చి అలాంటి వాళ్ళు వెనకాల మీరు ఇంకా వెళ్తున్నారంటే అది మీ గొప్పతనం అని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి స్పష్టంగా చెప్తున్నాను ఒక స్టాండ్ మంచా చెడ ఒక స్టాండ్ తీసుకునే వ్యక్తి మీలాగా ఇక్కడ ఉన్న నాయకుల్లాగా పైకి ఒక మాట చెప్పి లోపల ఒక చెప్పే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు ఓట్ బ్యాంక్ కోసం చూస్తారన్నమాట ఖచ్చితంగా. కేంద్రంలో మద్దతు ఇచ్చారు మరి ఈ బిల్లు కోసం కేంద్రంలో మద్దతు ఇచ్చారు. మీరు అభిమానించే కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి మరి ఇక్కడ ఆ స్టాండ్ ఎందుకు చెప్పలేకపోతున్నాయి ఓట్ బ్యాంక్ రాజకీయం? అది మీరు గుర్తు గ్రహించాలి, ప్రజలు గ్రహించండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు స్పష్టంగా నేను సీఏకి మద్దతు అని ఎన్ఆర్సీ బిల్లు సీఏ మద్దతు అని దాని గురించి ఏమన్నా మీకు ఏమైనా అవసరం అయితే నన్ను అడగండి నేను దానికి జవాబిస్తానని చెప్తున్నాడు. ఇంకా స్పష్టమైన నాయకుడు ఎవడుంటాడు? దీన్ని గ్రహించరు రాయలసీమ వ్యతిరేకి. అసలు ఏ విధంగా రాయలసీమ వ్యతిరేకి నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా నాకు అసలు ఇన్ని దశాబ్దాలుగా వచ్చిన నాయకులు ఉన్నారు మీ సీమ నుంచి ఇన్ని దశాబ్దాలుగా వచ్చిన నాయకులు ఉన్నారు ఇంత ఇన్ని అనేక దశాబ్దాలుగా సీమ సంబంధించిన వ్యక్తులను గెలిపించిన అంతమంది ప్రజలున్నారు. మీరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి గొడుగు పట్టే నాయకులు మీరున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాయలసీమ వ్యతిరేకు నాకు స్పష్టమైన వైఖరి మీరు చెప్పి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వ్యతిరేకం? ఇంకా మనం వీడియో పెడతాం కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రాయలసీమ వ్యతిరేకం అన్న వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తున్నాను. రాయలసీమ వ్యతిరేకి ఎవరు అనేది మీరు మీ రాయలసీమలో ఉన్న వ్యక్తుల్ని మారుమూల ప్రాంతానికి వెళ్ళి మేము రాజకీయ నాయకులు అని చెప్పకుండా
మేము అసలు ఊరికి అడుగుతామండి, నలుమూలలో కూర్చుని మాట్లాడండి. రాయలసీమ వ్యతిరేకులు ఎవరో వాళ్ళు స్పష్టంగా చెప్తారు. అంతే తప్ప మీ రాజకీయ లబ్ధి కోసం మీ నాయకుడు చెప్పాడు కదా అని మీకు అక్కడ మీరు గొడుగు పట్టే నాయకులు చెప్పారు. ఏ ఎండగా గొడుగు పడతారు నాయకుల్ని, ఆ నాయకులు చెప్పారు కదా అని పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వ్యతిరేకి అంతే. అంత అవగాహన లేకుండా అంత పిచ్చిగా ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరబ్బా. అది తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇంకా మద్దతు పలకపోయినా పర్లేదు, అడ్డు చెప్పమాకండి. మద్దతు పడితే మరీ మంచిది. ఆ పిల్ల విషయంలో వస్తున్నారు, పాప విషయంలో మనకే బాధ. ఎవరు 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 మాట్లాడతారు ఈ రోజుల్లో? అన్ని వదిలి వస్తున్నాడు ఆయన, వస్తున్నాడు. అలాంటి వ్యక్తికి మద్దతు పలకండి. ఇంకా మేము సంతోషిస్తాం, ఇంకా మేము ఆనందిస్తాం. ఓట్లు వేయవసలేదబ్బా. ఓట్లు వేస్తే ఇండియా అయిపోయాలండి. ఓట్ల కోసం అంత అడిగే వ్యక్తిగాడు కాదు, ఆయన ఓట్ బ్యాంక్ చేసే వ్యక్తులు కూడా కాదు. కానీ అలాంటి విషయాలు జరిగినప్పుడు, అలాంటి సంఘటన జరిగినప్పుడు ఆయన వస్తున్నాడు, అందరిని అడిగాడు. పలాను రోజు రమ్మన్నారు, ఆ రోజు ఆయన అడిగాడు ఏ రోజు మీకు బెటర్ అంటారు అని అన్నాడు. కుర్ర అక్కడ ఉన్న రాయలసీమ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ పల రోజు రండి సార్, ఆ రోజు మేము ఆ మీటింగ్ గురించి కానీ మీ దాని గురించి కానీ మేము ఉంటాం సార్ అని చెప్పి అన్నారు. ఆ రోజు ఆయన వస్తున్నాడు. అలా అభిప్రాయం గురించి ముస్లింస్ సోదరులు కూడా ఒకటే చెప్తున్నా, మీరు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి మీరు అనుసరించి ఆయన చెప్తాడు సిఏ వలన ముస్లింలకు వ్యతిరేకమా, ఎన్ఆర్సీ వలన వ్యతిరేకమని. స్పష్టంగా ఆ బిల్లు గురించి అవగాహన చేసుకున్న వ్యక్తి, ఆ బిల్లు గురించి స్పష్టమైన వైఖరి ఉన్న వ్యక్తి, అక్కడో మాట ఇక్కడో మాట మీ దగ్గర మీ ఓట్ల కోసం మీ గురించి మంచిగా మాట్లాడి కేంద్రంలో వాళ్ళకి భయపడి వాళ్ళకి మద్దతుగా తెలిపి అలా వ్యక్తి కాదు, ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పే వ్యక్తి, స్పష్టంగా చెప్పే వ్యక్తి. దాని అవసరమైతే బిల్లు గురించి ఏమైనా అవగాహన కావాలన్నా కానీ స్పష్టంగా చెప్తాడు. రేపు పొద్దున ఖచ్చితంగా ఆ బిల్లు వలన మనం చూసిన ప్రకారం అయితే బిల్లు వలన అయితే ఖచ్చితంగా మన భారతీయ ముస్లింలకి ఏమాత్రం లేదు, ఇబ్బందికరమైన అయితే ఏమి లేదు. కానీ ఖచ్చితంగా ఒకవేళ ఇబ్బంది కలిగితే ఆయన వెళ్ళిపోయే వ్యక్తి కాదు, దేనికైనా ఎదురుండి అడ్డు నిలబడే వ్యక్తి, అలాంటి వ్యక్తి అక్కడ మతం కానీ కులం కానీ చూసే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా వస్తున్నాడంటే మీరు ఓట్లు వేయవసరం లేదు, మీరు సీట్లు ఇవ్వవసరం లేదు, అంత ఆశించే వ్యక్తి కూడా కాదు. కానీ మీకు అండగా అయితే నిలబడతాడు, అందుకే ఏమాత్రం సందేహం లేదు. అండగా నిలబడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు 100% మీ సమస్య ఏదన్నా ఉన్నా కానీ దాని గురించి చెప్పే వ్యక్తి, ఓట్ బ్యాంక్ కాకుండా ఉన్నది ఉన్న స్పష్టంగా కొండ బద్దల కొట్టుకుని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి వస్తున్నాడు, ఖచ్చితంగా ఆయనకి మీకు ఏమన్నా సమస్య ఉంటే ఆయన అడగండి. రేపు పొద్దున ఈ పిల్ల ఈ పాప విషయంలో మీరు ఖచ్చితంగా మద్దతు తెలపండి. చాలా మంది హర్షిస్తారు, గర్విస్తారు. అంతే తప్ప ఇలాగ రాయలసీమ వ్యతిరేక అనండి అనమాకండి బ్రదర్, అది కొంచెం హాస్యంగా ఉంది. ఈయన రాయలసీమ వ్యతిరేక అంటే ఇంకా హాస్యంగా ఉంది. ముందు మీరు ఖచ్చితమైన అవగాహన రండి, వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటన వ్యతిరేకించిన తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పవన్ కళ్యాణ్ గారు పర్యటన వ్యతిరేకం అంటే ఇంకా మీరు మీ అంత అవివేకులు అజ్ఞానం లేరని నా ఉద్దేశం. అంతే తప్ప ఇందులో ఏమాత్రం లేదు, ఎవరు విమర్శన లేదు. అందరూ మనంలే, మనం బాధ అందరూ మన ఆంధ్రం. రాయలసీమ అభివృద్ధి చెందిన, కృష్ణా జిల్లా అభివృద్ధి చెందిన, ఏ జిల్లా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందిన, విశాఖ జిల్లా అభివృద్ధి, ఏ జిల్లా అభివృద్ధి చెందిన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినట్టే. అంతే తప్ప ఇందులో ఎవరు అందరూ మనమే. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రాయలసీమ వ్యతిరేకం అంటే నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న నాయకులు, మీ అక్కడ నుండి వచ్చిన నాయకులే, ఆరుగురు ముఖ్యమంత్రులు అయ్యారు అంటే వాళ్ళు చేయలేదని నేను అనట్లేదు. అక్కడ నుండి వచ్చిన నాయకులే అభివృద్ధి చెందలేదంటే అక్కడ ప్రజల తప్పు, నాయకులు తప్పు, ఇలా ఏ ఎండగా గొడుగు పెట్టే నాయకులు తప్పు. అది పూర్తి అవగాహన మీలో రావాలి తప్ప పవన్ కళ్యాణ్ అయితే రాయలసీమ వ్యతిరేక అంటాం మట్టికి అప్పండి బ్రదర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.